あっ。<noise> క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా మీ అందరికీ ప్రభు పేట సమాధానం గాక దైవదేవులు ప్రకటిస్తున్నాను రండి తండ్రి పాదాలు పట్టుకొని ఈరోజు కూడా మరొక విషయాన్ని నేర్చుకుందాం మహాపరిశుద్ధుడైన మా కన్ను తండ్రి ఆది సంభూతుడా ఆది మధ్యాంతరహితుడా మా మాదేవా సంగము అంతటికీ నీ జ్ఞానమును బోధించండి నీ సత్యవాక్యమును ప్రకటింపచేయుటకు పూనుకున్న మమ్మల్ని మీ స్వాధీనపరుచుకోండి నీ ఇష్టమై నీ చిత్తమై నీ సంగము గ్రహించురుగాక యేసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా దిద్దుబాటే సిద్ధపాటు అని మన దేవుని ఆలోచన సభకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యమందు స్థిరపడుటకు పరిపూర్ణ దశకు చేరుటకు దేవుని వాక్యమే మనల్ని చేర్చగలదు అందునిమిత్తము మోకరిల్లి నేర్చుకుంటున్నాం మీకు శుభము కలుగునుగాక అనేక మరిముక్తమైన సందేశాల పరంపరలో మరొక సందేశాన్ని మీకు చెప్పడానికి ముందుగా ఈ సందేశాన్ని విడుదల చేస్తున్నాను ఒక అవగాహన మీకు రావడానికి విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా ఖచ్చితంగా సంఘమే కనుక సంఘంలో ఒక భాగమే కనుక దీన్ని ఎప్పుడు మర్చిపోవద్దు సేవకుడైనా విశ్వాసీ అయినా ఎవరైనా సరే రేపు పెత్తబడితే ఆయన సంఘం అని పిలువబడతారు కనుక సంఘములో ఏకమై ఉన్న మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి ఆ విషయాలు తెలుసుకుందాం దినపు అంశం డినామినేషన్లపైకి దేవుడు పంపే కరువు అనే ఈ అంశం ద్వారా మనము దేవుని మహోన్నతమైన సత్యాన్ని నేర్చుకుందాం తెలుసుకుందాం దిద్దుకుందాం సరి చేసుకుందాం చూడండి ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వచనం చదువుతున్నాను చూడండి క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రేమీణ దేవుని బిడ్డలారా క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అనే మాట స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది సంఘము ఏ పునాది మీద కట్టబడింది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడింది ఇది ఎప్పుడు మర్చిపోవద్దు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘం ఉంది పునాది అంటే అర్థం ఏంటి బోధ పునాది అనగా బోధ వారు చేసిన బోధ వారు నియమించిన నియమముపై ఆ ప్రత్యక్షతపై సంఘము కట్టబడింది సంఘము నిర్మాణమైంది మనమందరం కూడా ఆ బోధ మీదే కట్టబడ్డామని లేఖనం సెలవిస్తుంది ప్రేమ దేవుని బిడ్డారా ఒక్కసారి ఈ తరంలో ఆలోచన చేయండి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ప్రభు అక్కడ చాలా సమీపమై ఉంటుంది ఈ టైంలో ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు వివేకంగా నడవకపోతే మనం చాలా మోసపోతాం అలా జరగడానికి వీలు లేదు అందుకనే ఈ సందేశం సౌజన్య హృదయం కలిగి మంచి మనసుతో ఆలకించండి మీకే అసలు విషయం బయటకు వస్తుంది లేఖనం చెబుతుంది మనము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డామని లేఖనం ఇలా చెబుతున్నప్పుడు ప్రస్తుత పరిస్థితి అలాగే ఉందా సంఘం అయి ఉన్న మనము అపోస్తుల ప్రవక్తలు వేసిన ఆ పునాది మీదే కట్టబడి ఉన్నామా ఇది నిజమా మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తుంది మీకేమనిపిస్తుంది నిజంగానే మనం ఈరోజు ఒకే పునాది మీద ఉన్నామా రకరకాల పునాదులపై ఉన్నామా ఎక్కడున్నాం మనం ఈ డినామినేషన్ల భేదాలు పెట్టుకొని ఎవరికి నచ్చినది వారు చేసేస్తున్నాము ఏవండి బుద్ధివాక్యం అనే ఒకటి ఉంది జ్ఞానవాక్యం అనేది మరొకటి ఉంది మనం ఒక లేఖనాన్ని ఎత్తి చూపించి ఒక విశ్వాసి బలపరచడానికి ఒక విశ్వాసిని బలపడేటట్లు చేయడానికి ఎన్ని రకాలుగా అయినా సందేశం ఇవ్వచ్చు ఎన్ని లాజిక్ పాయింట్స్ అయినా ఎత్తొచ్చు విశ్వాసిని బలపరచడానికి కానీ పునాదిని కట్టాలి అంటే మాత్రం అలాంటివి ఏవి పనిచేయవు వారు నియమించిన నియమం ఏదైతే ఉందో దాని మీద నిలబడి తీరాలి అక్కడ మన సొంత ఆలోచన సొంత తలంపులు పనికిరావు ఏ కథ పనికిరాదు ఏ విధంగా వ్యాఖ్యానం చేయాలన్నా సరే అక్కడ ప్రమాణ వాక్య ప్రకారం మాత్రమే చేయాల్సి వస్తుంది సొంత ఆలోచనతో వాక్యానం చేయకూడదు పునాది అంటే అది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదులపైన మనం కట్టబడ్డామనుందా పునాదిపై కట్టబడ్డామనుందా ప్రియమిని దేవుని బిడ్డ రాయిబడింది ఇక్కడ స్పష్టంగా పునాది మీద మీరు కట్టబడ్డారు మరొకసారి నేను మీకు విన్నవిస్తున్నాను ఈరోజు రకరకాల డినామినేషన్ల పేరట ఎవరికి నచ్చిన బోధవారు చేసేస్తున్నారు కొందరేమో శనివారమే ఆరాధన చేయాలి ఆదివారం కాదు కాదు ఎందుకంటే విశ్రాంతి దినం నిత్య కట్టడ అని రాయబడింది కదా అందుకు శనివారమే చేయాలని వారంటారు వారికి సంబంధించి క్రీస్తు త్రోసి పుచ్చిన విశ్రాంతి దినం అంటూ ఒక సందేశాన్ని విడుదల చేశాను దీన్ని మీరు సంపాదించుకోవచ్చు మరొకరు అంటారు సంగీతము నిషేధం సంఘంలో మనుషుడు తన చేతులతో కల్పించిన సంగీతం జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి పనికిరావు సంగీతం నిషేధం అని చెప్పి వారు చప్పట్లు కూడా కొట్టారు అలా సంగీత వాయిద్యములు ఎక్కడైతే వాయిస్తుందో అది సాతాను కల్పితమని కయ్యిను సంతానం నుండి కలిగిందని అందుకని దాన్ని ద్వేషిస్తూ పక్కన పెడుతుంటారు ఇంకో కొన్ని కారణాలు ఉన్నాయి అలాంటి వారి కోసం క్రీస్తు సంఘానికి సంగీతం నిషేధమా అంటూ మరొక సందేశాన్ని విడుదల చేశాను ఇది కూడా మీరు తెప్పించుకొని చూడవచ్చు ప్రిమేందేవుని బిడ్డలారా ఎటువైపు నుంచి చూసిన ఎన్నో రకాల గలిబిలు గందరగోళాలు కొందరైతే పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తేనే సేవకుడు పెళ్ళి చేసుకోకూడదు అని బోధ చేస్తున్నారు అంత మాత్రం కాదు ఏమండి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే సియోనులో ఉంటారు అలా ఉండాలంటే స్త్రీ సాంగత్యం లేకుండా పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని కొందరు బోధిస్తూ ఉంటారు వారికి సంబంధించి మరొక సందేశాన్ని విడుదల చేశాను ఇదిగోండి దేవునితో నడవడానికి దాంపత్యం అడ్డు కాదు ఇందులో చాలా విషయాలు నేను తెలియజేసినాను మరొకరేమో కృపావరాలే లేవు లేవు అద్భుతాలు లేవు ఏం లేవు అసలు కృపావరాలు ఈ తరంలో పని చేయట్లేదని చెప్పారు నమ్ముతున్నారు వారికి సంబంధించి కృపావరాలు ముసుగుల సంఘాలు మోసపోతున్నాయా అంటూ ఒక సందేశాన్ని రిలీజ్ చేశాను ఏమండి ఇంకెన్నెన్నో పొరపాటు బోధలు ఎన్నెన్నో రకరకాల పొరపాటు బోధలు ఉన్నాయి ఏసు ప్రభు లోకరక్షకుడు కాదని కొందరు బోధిస్తున్నారు ఏసు లోకరక్షకుడు కాడా అంటూ ప్రశ్నార్థకమైన మరొక సందేశాన్ని విడుదల చేశాను ఏమంటే ఎన్నెన్నో ప్రశ్నలకు జవాబులు తెలియక తొందరబడి వారికి నచ్చిన వాఖ్యానం చేసుకుని ఈరోజు సత్యాన్ని తుంగలో తొక్కేస్తున్నారు కొందరేమో ప్రభు భోజనం నెలకు మాత్రమే తీసుకోవాలని కొందరేమో వారానికే తీసుకోవాలని కొందరు సంవత్సరానికి తీసుకోవాలని బోధ చేస్తున్నారు అసలు ప్రభుభోజన నియమం వారానిక నెలక అంటూ మరొక సందేశాన్ని విడుదల చేశాను ఇలా ప్రతి విధమైన పొరపాటు సిద్ధాంతాలకు జవాబు చెబుతూ ఒక పోరాటం జరుగుతుంది ఈ తరములు దేవుని ప్రణాళిక అది చూడండి ఒకసారి యూదాపత్రిక మూడో వచనము ప్రియులారా మీకందరికీ కలిగేడు రక్షణ కూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకును చూ మీకు వ్రాయవలసి వచ్చాను అన్నారు ప్రభు పరిశుద్ధ ఆత్మదేవుని స్వరం ఇది మీరు చెప్పండి పరిశుద్ధులు పోరాడాలని వ్రాయబడింది దేనికోసం పోరాడాలి బోధ నిమిత్తం పోరాడాలి పోరాటం అంటే ఏంటి ఈ బోధ ఎందుచేత తప్పో ఈ బోధ ఎందుచేత కరెక్టో నిరూపించడం తర్కించడం ఇది పౌలు గారి నియమం పౌలు గారి నైజం ఆయన సమాజ మందిరములలో వీధులలో కూడా నిలవబడి తరికించేవారు సత్యాన్ని ప్రకటించేవారు సహనంతో ఓపికతో ప్రేమతో ఇలా రకరకాల సిద్ధాంతాలు వచ్చేసాయి ఎవరి సిద్ధాంతం వారికి అయిపోయింది ఏమనంటే మా తాతలు స్థాపించింది నువ్వు ఇప్పుడు మారిస్తే నేను మార్చుకుంటానా మార్చుకొని అలా మార్చుకుంటే ఎంతమంది ముందు నాకు క్షేమం నేను క్షేమవ్వకూడదు అయితే వాక్యం క్షేమైనా పర్లేదా అని తత్వం వచ్చేసింది అందరికీ ఏమంటే దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారా దేవుడు వినట్లేదు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అర్థం కాని పరిస్థితి అతను ఏది చెప్పినా సరే తలువు పేస్తారు అలాంటి పరిస్థితి వచ్చేసింది అందుకే చెప్పమాను నేను అయ్యగారి భక్తులు అవ్వవద్దు దయచేసి దేవుని భక్తులు అవ్వండి అయ్యగారికి శిష్యులు అవ్వండి అయ్యగారిని వెంబడించండి పాదపరిచర్య చేసుకోండి నమ్మకమైన విధేయులై ఉండండి కానీ అయ్యగారి భక్తులు కాకండి దేవుని భక్తులు అవ్వండి ఈ అంచె దినాల్లో వచ్చి పడిపోయిన పొరపాటే అది ఏమండి వాక్యం ఏం చెబుతుందో ఆలోచించరు మా అయ్యగారు ఇలా చెప్పారు మా అయ్యగారు అలా చెప్పారు మరి అయ్యగారు చెప్పింది బైబుల్లో ఉందా మరి పోని అలా ఆలోచించరు ఎవండి ఈ భూమి మీద మోసపోని వారు ఎవ్వరూ లేరు అందరూ అనేక విషయాల్లో మోసపోతూనే ఉన్నారు చివరికి సేవకులు కూడా బోధల విషయాల్లో మోసపోతున్నారు అనేది వాస్తవం అవును చూడండి ప్రకటన గ్రంథం రెండు ఇరవై మనకేం చెబుతుందో చూడండి మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి చదువుతున్నాను అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తని అని చెప్పుకొనిచున్న యజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు ఎవరికి దేవుని దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది చూసారా దేవుని దాసులు కూడా మోసపోతున్నారు ఏమండి అలా మోసపోతున్నారు కనుక రాయబడింది ఏమనో తెలుసా అయ్యా నీ పేరుటే ఎన్నెన్నో చేసాం ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసామంటే నువ్వెవరో నాకు తెలియదు అంటారంటే ఎందుకు అంటాడు అలాగా దేవుడు ఎందుకు అంటారు ఏం తప్పు చేసినారని వాళ్ళు అక్రమము అంటే వ్యభిచారము దొంగతనము మోసాలు హత్యలు ఇవే కాదండి ఇంకొకటి ఉంది అక్రమం అంటే ఏమండి ఆ అక్రమము చేశారు కనుక దేవుడు వారిని కాదన్నాడు ఏంటో తెలుసా చూడండి ఒకసారి మీరందరూ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనం చదువుతున్నాను చూడండి ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలుగదు ఏ వాక్య ప్రకారం ప్రమాణ వాక్య ప్రకారం ప్రమాణ వాక్యం అంటే అర్థమేంటి ప్రేమ దేవుని బిడ్డలారా ఈ ప్రమాణ వాక్యమును కట్టమని ఈ ప్రమాణ వాక్యాన్ని తెలియచేయమని యషియా భక్తునికి దేవుడు నియమించాడు ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుతున్నాను చూడండి ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను నా శిష్యులకు అప్పగించుము అని ఉంది కానీ భక్తుడు ఏ రోజు ఈ పని చేయలేదు అందుకే ఈ తరములు యషియా ప్రవక్త రాకపోతే సేవకులకు ప్రమాదం అంటూ మరొక సందేశాన్ని విడుదల చేశాను ఎందుకంటే ఈ విధానాన్ని తెలియజేసేవాడు భక్తుడే మరి ఆయన లేడు వెళ్ళిపోయాడు మరి ఈ తరములు భక్తుడు మళ్ళీ రావాలి అన్నాను ఎలా వస్తాడు మళ్ళీ రెండో జన్మెత్తాడు ఆయన మీదున్న అభిషేకం ఇక్కడ పనిచేస్తుంది ఈ తరపు బోధకులకు నేర్పిస్తుంది దేవునికే మహిమ గాక కానీ నేర్చుకునేవారెందరు ఈ తరంలో డినామినేషన్లు చాలా పాతుకుపోయాయి ఫేమ్ ఎక్కువైపోయింది ప్రజల్ని మెప్పించగలిగిన బోధ ప్రజల్ని కొంత సమయం అటు ఇటు కదలకుండా ఒక్కచోట నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాక్చాతుర్యం కలిగిన బోధ అలానే విమర్శించట్లేదు సుమా అలాంటి వారు ఉండడం చాలా దీవెన గొప్పది కూడా ఉండాలి సువార్త చెప్పడానికి అలాంటి వారు అవసరం అలాంటి మహానుభావులు ఉండాలి కానీ ఇక్కడ గుర్తుపట్టవలసిన విషయం ఏంటంటే సువార్త విన్నవాడు సంఘములోనికి వచ్చి రక్షింపబడిన తర్వాత అతను ఎక్కడ నిలబడుతున్నాడు ఏ పునాది మీద ఉంటున్నాడు సాతాని ఇక్కడ కూడా పడగొట్టే ప్రమాదం ఉంది ఇప్పుడే ప్రకటన రెండు ఇరువేలు చూపించను సేవకుల్ని పడగొట్టేస్తున్నాడు ఆడగొట్టడం అంటే ఇప్పటివరకు చాలామంది ఏమనుకున్నారంటే వ్యభిచారంలో పడ్డము తప్పుడు మార్గంలో పడ్డము ఏమండి డబ్బు విషయంలో దురాశలు పడ్డము గేహాజీ ఇలా రకరకాలుగా పడ్డం అంటే కాదు బాబు వాక్యానికి విరుద్ధమైన బోధలు ఉండడం కూడా పడిపోవడమే కొందరైతే యేసుప్రభు దేవుడు కాదు యహోవాయే దేవుడు పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాదు శక్తి అంటున్నారు ఒప్పుకుంటారా ఏమండి ఇలాంటి వారికి బోధ చేస్తూ నేను చాలా విషయాలు తెలియజేస్తూ అదృశ్య దేవుడు అంటూ ఒక సందేశాన్ని విడుదల చేసినాను దీన్ని గుర్తు తెచ్చుకోండి తప్పకుండా ఎందుకని ఇలా చేయాల్సి వస్తుంది ఇలా ఉన్న నిజాన్ని బయట పెడితే చాలామంది నా మీద దుమ్మెత్తి పోస్తారుగా చాలామంది ఇతనికి గర్వం ఉంది అంటారుగా చాలామంది ఈ సత్యము చెబుతున్న వ్యక్తిని విమర్శిస్తారు ద్వేషిస్తారు కదా యథార్థవాది లోక విరోధే కదా మరి ఇంతమందిని ఎందుకు అందరిలాగా నేను కూడా కలిసిపోతే బాగుండు కదా బాయి బాయి అని కలిసిపోతే సరిపోయింది ఎవరి తప్పులు ఏం పట్టించుకోకుండా అలా కంటిన్యూ అయిపోతే బాగుండింది కదా అని చాలాసార్లు అనుకున్నాను ప్రిహమైన దేవుని పెట్టారు కానీ ఇక్కడ ఎత్తి చూపుతుంది వ్యక్తిగత పొరపాట్లు తప్పులు కాదు ఒక వ్యక్తి వ్యక్తిగత తప్పుల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఒక సేవకుడైనా విశ్వాసి అయినా రాబోయే కాలానికి కాబోయే భ్రష్టుడు అన్నమాట మీ దగ్గరికి ఏ సేవకుడైనా వేరే వాళ్ళ గూర్చి పదే పదే చెడ్డ విషయాలు గతం గురించి మాట్లాడుతున్నాడు అంటే అతను సేవకుడు కాదు ఏ విశ్వాసైనా సరే ఎవరి గురించి అయినా సరే గతమును గూర్చి మాట్లాడుతున్నారంటే అతను విశ్వాసి కాదు ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక వ్యక్తి గతమును గూర్చి పదే పదే ప్రస్తావిస్తున్నారనుకోండి అనుకోండి అతను దేవుని కుమారుడు కాదు కానే కాదు ఇది ఎప్పుడు మర్చిపోవద్దు ఎందుకంటే ఎప్పటికీ నిందారోపణ చేయగలిగిన మనసు సాతానుదే ఏ పలనోడు మంచోడు కాదు పలనావిడ మంచిది కాదు అని చెప్పే లక్షణం సాతానుదే కానీ దేవుడు ఎప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడు అలా చెప్పనివ్వదు ప్రేమను దేవుని బిడ్డారా ప్రేమ దోషమును కప్పును అని రాయబడింది గతం సంగతి కాదు ప్రస్తుతం ఎలా ఉంది అనేది చాలా అవసరం వెనకున్నవి మరిచి ముందున వాటి కొరకు పరిగెత్తడం అవసరం ఇది జీవిత కాలానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి నేర్పుతున్న పాఠాలు కానీ దీని మీద దృష్టి పెట్టట్లేదు మనం ఎంతసేపటికి మన వ్యక్తిగత దాని గురించి ఆలోచిస్తున్నాం ఈరోజు బోధలు పాడైపోయాయి నీతిమంతులు ఎందరో ఉన్నారు కానీ ఏం చేయలేరని బైబుల్ చెబుతుంది కీర్తన పదకొండు మూడు పునాదలు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు ఏం చేయగలరు అంటే అర్థం ఏంటి ఏమి చేయలేరు ఎన్ని సభలు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయాసాలు పడ్డా ఏం చేయలేరు నీతిమంతులు ఉన్నారు కానీ ఏం చేయలేరు ఏం చెయ్య జాలరు ఎందుకని పునాదులు పాడైపోయాయి కాబట్టి పునాదులు పాడైపోయాయి ఎన్ని గోడలు కట్టినా సరే కూలిపోతూ ఉంటాయి కొంతకాలమే ఆ ఉజ్జీవం కొంతకాలమే ఆనందం కొంతకాలమే కూలిపోతుంది ఇలా ఉన్నది ఉన్నట్లు చెబితే చాలామందికి కోపం వస్తుంది విమర్శిస్తారు అందరూ దూరం అయిపోతారు తెలుసు మనుషులకు నచ్చింది చేసి దేవునికి దూరం అవ్వడం కంటే దేవునికి నచ్చింది చేసి మనుషులకు దూరం అవ్వడమే మంచిది అనే స్థిర తీర్మానాన్ని తీసుకున్నాను ఎవరేమనుకున్నా సరే నా దేవుడు ప్రవచింపమన్నది ప్రవచింపక మానను అనే స్థిర తీర్మానం తీసుకొని బయటకు వచ్చాను ఈరోజు ప్రకటిస్తున్నాను డినామినేషన్లపైకి ఇక చాలా త్వరలో ఒక భయంకరమైన కరువు రాబోతుంది ఏంటంటే గుర్తుంచుకోండి ఇక జరగబోయేది చెబుతున్నాను చాలా తొందరలోనే విదేశీ సహాయం ఆగిపోతుంది ఖచ్చితంగా ఆగిపోతుంది అప్పుడు విదేశీ సహాయం పైన ఆధారపడిన ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి వాళ్ళందరూ విలవిల్లాడిపోతారు ఎందుకు ఇలా జరుగుతుంది అలాగని చెప్పి అందరు డబ్బుల కోసమే చేస్తున్నారు అనట్లేదు తప్పుగా అర్థం చేసుకోవద్దు కలుపు మొక్కలు కూడా ఉన్నాయి పొలంలో గురుగులు కూడా ఉన్నాయి దేవుడే చెప్పాడు వేరేమని ఉన్నాయి కలుపు మొక్కలు ఉన్నాయి వాటిని ఏరిపడేయడానికి దేవుడు జల్లెడ పట్టబోతున్నాడు విదేశ సహాయాలపైన ఆధారపడినటువంటి ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని దేవుడు పెకలిస్తాడు అలా జరిగిన తర్వాత కొంతవరకైనా అందరూ మెరుగు చేయబడతారు సంఘాల్లో కూడా సంఘాల్లో కూడా ఆర్థిక బలహీనత కలగబోతుంది ప్రేమని దేవుని బిట్లారా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దేవుడే జరగనిస్తాడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు తన ప్రజలు తన వైపు తిరగడానికి సత్యం తెలుసుకోవడానికి ఆయన కరువును రప్పించడము శిక్షించడము లేదంటే ఏదో రకంగా వారికి బుద్ధి చెప్పడము చేసేవాడు అలా చేసేవాడు మారనివాడు నిన్న నేడు రేపు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు ఆయన మారనివాడు మార్పు లేనివాడు మునుపు జరిగిందే మరలా జరగబోతుంది విదేశీ సహాయాలు ఆగిపోబోతున్నాయి కళ్ళబుల్ని కబుర్లు చెప్పి కాలక్షేపము చేయడానికి టైం లేదు ఇక అందరూ ఖచ్చితమైన బోధ కోసం పూనుకొని తీరాల్సిందే లేదంటే ఎవ్వరు స్థిరపడరు లేవండి పునాది బండ మీద కట్టాలి ఇసుక మీద కాదు ఆయన దీని గురించి ఏసు ప్రభుల వారు చెప్పిన విషయం చెబుతూ యేసు చెప్పిన వింత పునాది అంటూ ఇదిగోండి మరొక సందేశాన్ని నేను విడుదల చేశాను ఏసు చెప్పిన వింత పునాది ఏంటండి ఇది అంటే ఆయన మాట విన్నవాడు బుద్ధి గలవాడు ఆయన మాట విననివాడు బుద్ధి లేనివాడు ఆయన మాట విని ఆ ప్రకారం బోధించిన వాడు బండ మీద కట్టినట్లు ఇల్లు ఆ ఇల్లు ఏమంటో తెలుసా అండి మీరు చెప్పండి నిజంగా కట్టిన ఇల్లే అయితే ఇసుక పైన కట్టిన ఇల్లు కొంతకాలం ఎలా ఉంటుంది ఉండదు కదా ఎంతకాలం కూడా ఉండదు ఇల్లు కడుతుండగానే పగుళ్ళు వచ్చేస్తాయి ఎంతకాలం కూడా ఉండదు ఆ ఇల్లు భౌతికంగా కట్టే ఇల్లు కాదు ఆత్మీయంగా దేవుడు చెబుతున్న సంగమనే ఇల్లు సజీవమైన రాళ్లతో కట్టిన ఇల్లు దేవుని ఇల్లు గురించి చెప్పాడు ఇసుక మీద కొన్ని ఇల్లు కడుతున్నారు స్థిరమైన పునాది లేకుండా అద్భుత ఆశ్చర్య సూచక క్రియల మీద మహత్కార్యాల మీద బైబుల్లో ఉన్నటువంటి ఎన్నో అద్భుత సంగతులు చెబుతూ దేవుడు నిన్ను రక్షిస్తాడు నీ సమస్యల నుంచి కాపాడుతాడు భయపడకు భయపడకని చెప్పి ఇలాంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి పునాది లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి ఏమండి పునాది లేని సంఘాలు ఎన్నెన్నో ఉన్నాయి గుర్తుపట్టండి గుర్తుపట్టండి భక్తులను గుర్తుపట్టండి సత్యదేవుని సేవకులను గుర్తుపట్టండి అభిషక్తులను గుర్తుపట్టండి సత్యబోధను గుర్తుపట్టండి సంఘం ఏది పెడితే అది గుడ్డిగా నమ్మకూడదు పరిశీలించాలి పరిశీలించి నమ్మాలి ప్రిమణ దేవుని బిట్లారా పరిశీలించి వెంబడించాలి ఈ అంచె దినాల్లో నాది నీది వాళ్ళది వీళ్ళది ఇలా కాదు కుదరదు మనం మనది అనే మనసుతో ఉంటే సంఘం ఏకమవుతుంది ఏంటండి ఆ లక్షణం ఏటిపోయిందండి లేదు లేదు అనే తత్వమే ఈనాటి దినాల్లో లేకుండా పోయింది సంఘంలో ఏం జరుగుతుంది నీతి మంత్రులు ఉండే లాభం చేద్దాం అది చేద్దామనే దేవుడు వేదన పడుతున్నాడు ప్రకటిస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్లారా చెప్పండి ఇన్ని రకాల బోధలు వచ్చేసినాయి ఇందులో ఏది అపూస్తుల ప్రవక్తలు వేసిన బోధ మీకేమనిపిస్తుంది చెప్పండి అన్ని నిజమే అంటారా ఏదైనా ఇందులో ఒకటే నిజమై ఉంటుంది మిగతా అబద్ధం అవుతుంది ఎందుకంటే దేవుడు అవునని కాదనే దేవుడు కాదు ఒకరికొకలాగా ఒకరికొకలాగా చెప్పేవాడు కాదు మరేం చేద్దాం చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి మీరే ఆలోచించండి ఏ బోధ కరెక్ట్ ఒకతరు ఒకరేమో బాప్తీసము జెండా కింద ఇవ్వాలంటారు మరొకరేమో చిరకరింపే ఇవ్వాలంటారు మరొకరు ముంచడం కరెక్ట్ అంటారు ఏమండి ఇలా రకరకాల సిద్ధాంతాలు వచ్చినాయి ఎందుకని జెండా కింద బాప్తీసం తప్పని తెలిసినా కానీ ఎందుకు పరిశీలించారు ఎందుకు వేలెత్తి చూపించరు ఏమండి ఇది తప్పండి అని ఎందుకు నిలదీయరు మనకి ఎందుకు లేండి అనే నిర్లక్ష్యం వచ్చేసింది అందుకే దేవుడు బోధ నిమిత్తం పోరాడండి అంటే పోరాడట్లే మనం మనకెందుకండి అలా అంటే చెడ్డ పేరు వస్తుందండి అని ఆలోచిస్తున్నారు కానీ ప్రతిఘటించట్లేదు ఎవరు చిలకరింపు తప్పు చిన్నపిల్లలకు ఇవ్వకూడదు అని తెలుసు కూడా మళ్ళీ ఎందుకు మౌనంగా ఉంటున్నాం మా డినామినేషన్ అలాగే ఇవ్వమంటుంది మేము ఇస్తాం అనేస్తున్నారు ఇస్తున్నారు నిజం చెప్పేవాడిని మాట్లాడకుండా చేయడానికి మాత్రం చేతులు వస్తాయి కానీ తప్పు చేస్తున్న వారి వ్యక్తులు సరి చేయడానికి మాత్రం చేతులు రావు ఏం చేస్తున్నాం మనం ఇదా డినామినేషన్లు చేయవలసింది ఇదా సంఘం చేయవలసింది ఇదా సేవకులు చేయవలసింది ప్రేమను దేవుని పెట్లారా ఒక వ్యక్తి పొరపాటు బోధ జరుగుతుంది అంటే ఎందుకు పొరపాటు నిరూపించగలిగేంత పరిశోధన చేసుకొని అప్పుడు అక్కడికి వెళ్ళి అయ్యా రండి కూర్చొని మాట్లాడుకుందాం ఇందులో ఏది నిజమో ఒకసారి మనమే ఆలోచించుకొని నాది నిజమైతే మనం ఇది వెంబడిద్దాం మీది నిజమైతే మనం అది వెంబడిద్దాం ఇలా ఏ బోధ నిజమైతే దాంట్లోకి వెళ్ళిపోదాం మనం అంతేగాని ఎవరికి నచ్చింది వారు చేస్తూ నా తాత స్థాపించాడు మా నాన్నగారు స్థాపించారు మా అయ్యగారు స్థాపించారు వాళ్ళు చెప్పిన దాంట్లోనే నిలబడతాం అంటూ గుడ్డిగా వెంబడించకండి బైబుల్ ఏది చెప్తే దాన్ని వెంబడిస్తామనండి ప్రేమని దేవుని బిడ్లారా ఈ అంత్య దినాల్లో చాలా మంది బైబుల్ మెచ్చిన సేవకులు వెంబడించారంట ఎవరికి నచ్చిన సేవకుల్ని వారే వెంబడిస్తారంట తప్పు నువ్వు వెంబడించే సేవకుడిని దేవుడు మెచ్చాలి బైబుల్ మెచ్చాలి బైబుల్ బోధ అంగీకరించాలి అతడు చేస్తున్న బోధ బైబుల్ అంగీకరించాలి ఈరోజు మరొకసారి నేను మీతో చెబుతున్నాను భయంకరమైనటువంటి కరువు రాబోతుంది దేవుని ఉగ్రత రాబోతుంది చూడండి ఒకసారి రోమపత్రిక ఒకటి పద్దెనిమిది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపడుచున్నది సత్యాన్ని అడ్డగించే వారు అందరి మీద దేవుని కోపం వచ్చి తీరుతుంది ప్రేమని పెట్టాల జాగ్రత్త నువ్వు నమ్ముతుంది ఎందుకు కరెక్టో కూడా తెలియకుండా నమ్మేస్తున్నారు చాలామంది నువ్వు నమ్మేవు ఇదే కరెక్ట్ అని ఎలా నిరూపిస్తావు ఏదైనా ఆధారం ఉందా వాక్యలేఖన ఆధారం ఉందా అంటే ఏమోనండి ఆయన చెప్పాడు మేము నమ్మాము మా మినిస్ట్రీ చెప్తుంది నమ్ముతున్నాము మా పెద్దలు చెప్పారు నమ్ముతున్నాము అనేటట్లుగా అడిగి చెప్తాను అవసరమైతే అనేటట్లుగా ఉన్నారు కానీ వారికి వారు ఒక అవగాహన వచ్చి నమ్మిన పరిస్థితులు లేకుండా పోయాయి అభిమానంతో నమ్మేస్తున్నారు తప్పండి తప్పు చేస్తున్నాం మీ అందరికీ రెండు చేతులు ఎత్తి నేను వేడుతున్నాను ఈ అంచె దినాల్లో అలా ఉండకండి దయచేసి మారు మనసు పొందుదాం పశ్చాత్తాప తిరిగి దేవుని సన్నిధిలో పరిశోధనకు పూనుకుందాం దయచేసి అలా ఉండకండి ఈ అంచె దినాల్లో సత్యబోధ ఏంటో గుర్తుపట్టండి దిద్దుబాటుకు పూనుకోండి పొరపాటు బోధలు అన్నింటిని సరి చేసుకుందాం అప్పుడు అక్కడ సమీపిస్తుంది అంతవరకు సమీపించదు అపోస్తుల కారి మూడిరి వెకట రాయబడింది అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు అంతవరకు ఏసు పరలోకవాసట ఆవశ్యకమనుంది ఎంతవరకు దిద్దుబాటు అనే పని జరిగే అంతవరకు ఆయన అక్కడే ఉంటాడు మనల్ని మనం సరి చేసుకొని ముడత మచ్చ కలంకమైన ఏదైనా లేని సంఘంగా చేసుకుందాం ఏమండి ఈ సామాజికంగా ఉన్నటువంటి బుద్ధులు లక్షణాలు పద్ధతులు వీటి గురించి మాత్రమే దిద్దుబాటు కాదు బోధ గూచి దిద్దుబాటు చేసుకుందాం ఏ బోధబడితే ఆ బోధ కాదు ఏదైనా ఒకటే కరెక్ట్ బాప్తిస్మాలు ఇన్ని బాప్తిస్మాలు కరెక్ట్ కాదు ఏదైనా ఒకటే కరెక్ట్ దీని కూర్చి నేను అంతకు మునిపే సందేశాన్ని విడుదల చేశాను భ్రష్టులు స్థాపించిన బాప్తిస్మాలు అనే ఈ సందేశాలు విడుదల చేసిన అందులో చెప్పాను ప్రేమేందేవుని బిట్లాద ఏ బాప్తిస్మం సరి అయినది కూడా నేను ప్రకటించాను ఇలా ఎన్నెన్నో విషయాలు తెలియజేశాను ప్రేమేందేవని పెట్లారా ఎందుకని తెలియజేయాల్సి వస్తుంది ఈ విషయాలు చెబితే వాళ్ళందరూ నన్ను ద్వేషిస్తారు కోపగించుకుంటారని తెలియదా తెలుసు ఆనాటి దినాల్లో దేవుడు చెప్పింది ప్రవచిస్తే జనులు ద్వేషిస్తారని తెలిసినా సరే ప్రవక్త ఊరుకోలేదు ప్రకటించాడు ప్రకటించి తీరాడు మారు మనసు పొందుకుందాం దయచేసి మనం స్థిరమైన పునాది పైన నిలబడదాం ఈ అంచె దినాల్లో ఏ బోధ సరి అయిందో మనము తెలుసుకోకపోతే దాన్ని ప్రతిఘటించకపోతే ఎదిరించకపోతే దాన్ని సరిచేయకపోతే సరి చేసుకొని మనం అందరం కలుద్దామండి ఒక్క బోధలో కలుద్దాం నీ బోధ నా బోధ వాళ్ళ బోధ వీళ్ళ బోధ కాదు కాదు అందరం ఏ బోధ కరెక్టో కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకోవాలి మారు మనసు పొందుదాం మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం ఏ బోధ సత్య బోధో గ్రహిద్దాం దేవుడు మనకు జ్ఞానోదయం కలగజేయునుగాక అప్పటి వరకు సంఘాలకు ప్రమాదం సంఘాలకు ప్రమాదం సేవకులకు కూడా ప్రమాదం దేవుడు మీకు జ్ఞానోదయం గాక మే గాడ్ బ్లెస్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన మా తండ్రి మీరు చెప్పమన్న విషయాలు ప్రకటించను ఎంతోమందికి ఈ మాటలు విని కోపం ద్వేషం ప్రభా తప్పుడు ఆలోచనలు ఎన్నో వస్తాయి కానీ కొందరు యథార్థవంతులు ఉన్నారు ఇది నిజం ఇలాంటి సత్యస్థాపన జరిగితే ఇలాంటి పరిశోధన జరిగితే మనం బలపడతాం నిజంలో ఉంటాం సత్యంలో ఉంటాం నా తండ్రి అభిలాష నెరవేర్చిన వారం అవుతాం అని ఆనందిస్తున్న వారు ఉన్నారు వారి కోసం ప్రార్థిస్తున్నాను ఈ మాటలు విని తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ఆలోచనలతో ఉన్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను వారిని క్షమించండి వారికి ఒక అవకాశం ఇవ్వండి ప్రభువా మీరే సహాయం చేయండి మీరే ఈ చిన్నవాడికి అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఈనాడు ఈ చిన్నవాడు లోకంలో కలిసిపోయి అసలు ఈ లోకంలోనే లేకుండా పోయేవాడు కదా ప్రభా నాకు అవకాశం ఇచ్చిన దేవుడు నా నీచ స్థితి నుంచి నా చెడ్డ బ్రతుకు నుండి ఒక గొప్ప అవకాశం ఇచ్చి కొత్త బ్రతుకుని నాకు ఇచ్చావు అలాగే ఇవ్వండి మీరే సహాయం చేయమని పేరట వేడుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఇప్పుడు ఎప్పుడు ఎల్లవేళలా యుగ యుగాలైనా సరే తరాలైనా సరే ఎప్పటికీ సర్వ సత్యమేవ చేయాలి వందనాలు